ఈ రోజు ఎలాంటి పండుగ అంటే ఈ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమం 2019లో అధికారికంగా జరుపుకుంటాం మనం అందరం 2019 ముఖ్యమంత్రి హోదాలో జరుపుకుందాం పండుగ మరి ఈ రోజు మా వంతు కర్తవ్యంగా ఎక్కడ కార్యక్రమం ఉన్నా అక్కడికి వెళ్ళాలి ఒక పండుగ వాతావరణం తీసుకురావాలి కార్యకర్తల్లో ఉత్సాహం తీసుకురావాలి మరి ఈ రోజున ఎటువంటి పండుగ ఇది సంక్రాంతి ముందు వచ్చింది మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జన్మదిన శుభ సందర్భంగా మనందరం ఏం చేయాలంటే ఒక మనం విశ్వసనీయతకి విలువలకి ప్రాధాన్యతనిచ్చి ఓటు విలువను జనాలకు తెలియజేసి ఫ్యాను గాలి 30 ఏళ్ళు ఫ్యాను తిరిగేటట్లు మనం అందరం ఒక బ్రహ్మాండమైన రాజైన రాజ్యాన్ని తీసుకురావాలని చెప్పి మా కార్యకర్తలందరూ తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి అంతే ఇప్పుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నాడు ఆయన మరి మేము 30 ఇయర్స్ ఇండస్ట్రీ మావి కూడా ఆయన లాక్కుంటే ఇంకేం చేయాలి చెప్పండి ఇంకా ఇప్పుడు ఇక్కడ నేను ఫ్లైట్లో వస్తుంటే ఆలోచిస్తున్నమాట నేను 6 సంవత్సరాల క్రితం చెప్పాను రాష్ట్రం విడిపోయే ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు సీఎం మనకి మొదటి ముఖ్యమంత్రి ఆఖరి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి వ్యక్తి కవర్ల ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఆయన మా బొత్స అన్న గారు కొంచెం లేట్గా వెళ్ళారు మా బొత్స గారికి కవర్ వచ్చేసేది అప్పుడు ఈయన చెప్పులు నమ్ముకున్నాడు సోనియా గాంధీ గారు చెప్పులు నమ్ముకుని చెప్పు పార్టీ అని పెట్టుకున్నాడు సమైక్యేంద్ర పార్టీ అని చెప్పి ఈయనకి ఏ అర్హత ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎప్పుడు తెల్లారొద్దో ఎప్పుడు విజయవాడ వెళ్దాం ఎప్పుడు కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇతను మాట్లాడటానికి ఏ అర్హత ఉంది నీ పీలేరు కథలన్నీ మా దగ్గర చెప్పకమ్మా కిరణ్ కుమార్ రెడ్డి మీ నాన్నగారిని మేము గౌరవించాం నేను కూడా చిత్తూరు జిల్లాలోనే ఇంటర్మీడియట్ చదివా అమర్నాథ్ రెడ్డి గారు అంటే మంచి పేరుంది మీరు ఆ పేరును జడగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు గమ్యం లేకుండా తిరుగుతున్నారంటే కళ్ళు మూసుకుపోయినా పొద్దున్నేసి గోల్ఫ్ కోర్టుకి తిరుగుతుంటావు నువ్వు నా దగ్గర ఇక్కడ మాకు కేక్ ఉంది ఇక్కడ మా నాయకుడు ఈరోజు జన్మదినం కాబట్టి లేకపోతే చెప్పులను చేతిలో బాల్ చూపించేవాను అంకుశంలో బాబు మోహన్ బాల్ చేతిలో పెట్టుకుని పాయే పాయే అంటుంటాడు ఏంటంటే పెద్ద గుడ్డెగరేస్తాడు అంటారు అలాగే రాష్ట్రం విడిపోయే ముందు కూడా ఆఖరి పంతి నా దగ్గర ఉందన్న వ్యక్తి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మాట్లాడుతూ ఒకటి అనైతికమైన కలయిక చంద్రబాబు గారు నాకు తెలియదు మొన్న చూశాను నేను నెట్లో 78 నుంచి ఇప్పటి వరకు నాలో 70% కాంగ్రెస్ రక్తం ఉందన్న వ్యక్తి చాలా వేదికల మీద అన్నాడు మొన్న అనైతిక కలయికతోటి ఒకటే చెప్పారు జనం మహాకూటమి మాయాకూటమి ఆ కూటమి ఎలా అయిందంటే రామారావు గారు పంచలాక్కెళ్ళి రాహుల్ గాంధీ గారికి సెలవు కప్పారు ఢిల్లీలో ఇంతకన్నా ఇంకేంటంటే నీతి నిజాయితీ గురించి మాట్లాడటం రామారావు గారు పంచ విగ్రహాన్ని లాగి పంచి తీసుకెళ్లి రాహుల్ గాంధీ గారికి కప్పారు ఆయన ఒక పిడేలు ఇంకో గిటార్ చరిత్ర వాయించుకుంటూ కూర్చున్నారు ఖమ్మం నుంచి కూకటిపల్లి వరకు రోడ్ షోలు పెట్టారు మరి అయితే ఏమైంది ఒక్క సీటు కూడా రాలేదు ఆ అమ్మాయిని బలిపస్తు చేశారు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది కడుపు రగిలిపోతుంది కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్న మాటలకి నువ్వు ఎంతవరకు ఉంటే అంతవరకే ఉండు ఆఖరికి హరిదాసులు వీళ్ళు వస్తుంటారు సంక్రాంతి పండగకి అలాగే వచ్చినట్టు చాలామంది వస్తున్నారు ఈ మధ్య 4 ఏళ్ళు అయిపోయాక ఆఖరి సంవత్సరంలో హరిలోరంగారని భజనని ఈ రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మేము ఆయనతో పాటు ఇక్కడ ఉన్న నాయకులందరూ తిరిగారు మేమందరం ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడలేదు పాదయాత్రలో ఆయనతో పాటు మమేకమే జనాల మధ్య ఉన్న నాయకుడే ఈ రాష్ట్రానికి కావాల్సిన నాయకుడు ముఖ్యమంత్రి హోదా ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సవీనంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా ఆనందపడుతూ ఒక జెండా మోసే కార్యకర్తగా కృష్ణా జిల్లా కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగి రానున్న రాజ్యంలో మన జెండా ఎగరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జై జగన్ జై వైఎస్ఆర్ చెప్పి హలో దిస్ ఇస్ యువర్ నందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి.